మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక ప్రాజెక్టులు ఆదాని గ్రూప్ కి మోదీ కట్టబెట్టారని, ఆదానికి సెబీ చైర్మన్ మాధవి కృత్రిమ షేర్లు కట్టబెట్టిందని అన్నారు. ఆదాని మార్షల్స్ లో సెబీ చైర్మన్ మాధవి ఆమె భర్తకు షేర్లు ఇచ్చారని అన్నారు. ఇక జేపీసీ వేసీ సెబీ ఆదానిపై విచారణ చేయాలని రాహుల్ గాంధీ మోదీని డిమాండ్ చేశారని అన్నారు. విచారణ చేసి సెబీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఇక సెబీ చైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, పూర్తి స్థాయిలో ఈ కుంభకోణం మీద విచారణ జరగాలని అన్నారు. వారి భర్త ఈ అదాని సంస్థలో పెట్టుబడుల విషయంలో సరిగ్గా ఎంక్వైరీ జరగాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. దాంట్లో పార్లమెంట్ సభ్యులతో సహా ఆ విషయంలో నైపుణ్యం ఉన్న వాళ్ళు, ఆ విషయంలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళని పెట్టి ఎంక్వైరీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రెండు డిమాండ్లతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. మిత్రులారా, ఈ విషయం కొన్ని వేలు లక్షల కోట్ల కుంభకోణమైంది. అదానికి నరేంద్ర మోదీ దేశ ఆస్తులు రాసిచ్చిండు. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టింది సెబీ చైర్పర్సన్, ఆమె రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలి, దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ డిమాండ్. ఈ నిరసన కార్యక్రమం ఆ ఉద్దేశం, ఆ లక్ష్యంతో చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వేలాది మంది కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ఈడీ ఆఫీస్ నుంచి